అంటే ఎక్కడ అక్కడ ఉన్నా కూడా ఎవరొకరికి సహాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మీరు ఎప్పుడైనా మా దినేష్ వెళ్ళినప్పుడు చూడండి, అది పదవి ఏదైనా ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి, పని చేయాలనేటువంటి తపన. ఆ పని వల్ల వచ్చే ఫలితం అది సత్ఫలితమా లేకపోతే చెడు ఫలితమా తర్వాత మాట్లాడుకోవచ్చు. సత్ఫలితం వస్తేనే పని చేయాలి, సత్ఫలితం కోసం పని చేయాలి, ఖచ్చితంగా సత్ఫలితం వస్తుంది. మనం ఆ దశగా పని చేయకుండా సత్ఫలితాలు కావాలని అనుకోవడం మాత్రం అంతకాదు. ఇక్కడ మన అందరిలోనూ కూడా యూనివర్స్ ఇచ్చినటువంటి శక్తి ఏముందంటే, మా గురువు గారు చెప్తారు నాకు ఇప్పుడు, దైవం శిలల్లో నిద్రించి పక్షుల్లో ఎగిరి చేపల్లో ఈది జంతువుల్లో నడిచి మనిషిలో మనస్సులో ఉండేటువంటి వాడు దైవం. సింపుల్గా నీవు దయాగుణం కలిగినటువంటి దయ నీ లోపల ఉంటే దేవుడు ఉన్నాడు. ఏదో వేరే ఆలోచన ఏదైనా ఉంటే అంటే వేరే ఆ దైవాన్ని దైవుడని మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఆ దయా హృదయానికే దేవుడు. లేకపోతే భిన్నంగా ఆలోచించాలనుకున్న రాక్షసత్వం అక్కడ నీకు కనపడేవాడు, నీ చేసే పనికి ఫలితం రాదు. ఇప్పుడు విద్య నేర్పే గురువు అది చాలా గొప్పగా చాలామంది ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారంటే ఎంచుకోవడంలోనే ఒక త్యాగం ఉంది, ఎంచుకోవడంలోనే ఒక త్యాగం ఉంది. తాను ఎంతోమంది విద్యార్థులను చదివిస్తాడు, అదే నేర్పుతాడు విద్య ఉపాధ్యాయుడు కాబట్టి. నేర్పినటువంటి విద్యార్థి ఈ సమాజానికి ఒక విశేష సేవలు అందించేటువంటి వ్యక్తిగా ఎదిగినప్పుడు ఆ ఉపాధ్యాయుడు పొందేటువంటి అనుభూతి. ఇప్పుడు నాకు పాఠం పెట్టినటువంటి నా స్కూల్ టీచరు ఒక మావాడే అయ్యేవాడు, మా వేణు మంత్రి అయ్యాడంట. కారణం ఆయన ఆ రోజు తెలియదు, కానీ అతను చేసినటువంటి సేవ మాత్రం వెనకట్లేదు. నేను మొన్న ఎక్కడో చెప్పాను, చూడండి కరోనా వచ్చింది, ప్రపంచం అంతా అతలాకలు అయిపోయింది, అంధకారం, బ్రతకడేమనేటువంటి భయం. వైద్యులు ప్రాణాలను తెగించి వారి వైద్యాన్ని కొనసాగించారు, వాళ్ళది కూడా ప్రాణమే. అలాగే ఒక శాస్త్రవేత్త ఈ వ్యాక్సిన్ని మనకి అందించాడు, అతను కూడా ఒక విద్యార్థి, అతనికి కూడా పాఠం నేర్పింది ఒక టీచరే. ఆ టీచర్ ఎంత గొప్పవాడు అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ అటువంటి ఒక శాస్త్రవేత్తని తయారు చేసిన ఉపాధ్యాయుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం అందరూ మనసులో అతనికి మనం చేయలేదు. పదివేలందరూ మనం భరోసాగా పెట్టుకున్నాం అంటే ఆ వ్యాక్సిన్ ఎక్కడ ఎంఫామ్సి చదివిన వాళ్ళు లేదా రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా విద్యార్థులే. అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి పునాది వేసిన వారు త్యాగతారు. ఆ పునాది ఆ స్ట్రాంగ్గా వేస్తేనే వాళ్ళు ఒక కమిట్మెంటు ఆ అథారిటీ ఆ భావం వస్తుంది. ఏదో రొటీన్గా బ్రతికేయటం లేదా రొటీన్గా ఉండడం అంటే ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి అందరికీ కూడా ఈరోజు రాజమండ్రి పట్టణంలో ఈ సేవా పురస్కారం అందించడం ఇది అదృష్టం. సేవే దైవమైనప్పుడు సేవా పురస్కారాలు అంటే దేవుడు మాల ఉండి మీ మెడలు వేస్తున్నారు. సర్వీస్ ఈస్ గాడ్, నేను దాన్ని నమ్ముతాను. ఒక వ్యక్తి నిన్ను ఆశ్రయించినప్పుడు నీలో సహాయం చేసే శక్తి ఉన్నప్పుడు అది కనుక చేయకపోతే నీలో ఉన్న ఆ దైవత్వము పోతుంది, చేసినట్లయితే ఖచ్చితంగా అది మరింత రెండు పోతుంది. అది ఒక్కటే సింపుల్ ఫిలాసఫీ, అది మనం గట్టిగా చేసినట్లయితే బాగుంటుంది. అది నేను సింపుల్గా అంటే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, నేను మా ముఖ్యమంత్రి గారిని చాలా డిసిప్లిన్గా గమనించాను. 2000 మా పద్మమ్మ నేను 2017 స్పోక్స్ పర్సన్స్, నాకు భాష రాదు, ఆవిడేమో ప్రముఖ విద్యావంతురాలు, భాష రాని నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉద్యోగం ఇచ్చాను. నిజంగా కూడా ఉద్యోగం ఇచ్చారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అందరూ పోయి నేను కూడా వెళ్ళాను. ఆయన ఫస్ట్ నుంచి బాగా రోజు ఉన్నారు. ఆయన సొసైటీ మీద అంటే ఈ మధ్యకాలంలో 73 ఏళ్ళ రాజకీయ మన స్వాతంత్ర ఆనందం ఒక పేదవాడి జీవితం గురించి అంత సూక్ష్మ కోణంలో ఆలోచించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన ముందే చెప్పారు కదా ఈ పథకాలన్నీ అమ్మఒడి కానీ ఆసరాలు కానీ లేకపోతే యువత కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే సపరిపాలన సంస్కరణ కానీ ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పాడు. అంటే ఆయన మేనిఫెస్టో ప్రవేశపెట్టినప్పుడు నవరత్నాలు ఇచ్చి మీరందరినీ ఆదుకుంటారు. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళినప్పుడు మాకు అనిపిస్తూ ఉంది అంటే చాలా జీవితాల్లో చేతి రావడానికి ఆయన చేసిన ప్రయత్నం అందరూ అది తెలుసు. మన రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి విద్య కరెక్ట్గా పేదవాడికి అందితే వాడు విజ్ఞానం అవుతాడు, ప్రపంచం అంతా అతనికి తెలుస్తుంది. అది అందిస్తానికి చేతలేకపోయారు. ప్రభుత్వాలు అన్ని పని చేసినా వాడికి రీచ్ అయ్యేటట్టుగా చేయలేకపోయారు. ఇప్పుడు డీబీటీ అనేటువంటి ఒక పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చారు కదా, డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ అనేటువంటి, ఎప్పుడైనా మనం ఊహిస్తామా? అంటే ఒక పూర్ మ్యాన్కి తను ఎక్కడా కూడా చేయి చాచుకుంటా తన ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గించుకోకుండా అంటే దాకట్టు తగ్గించుకోకుండా ఈ ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే నేను ఎవరిని అడగక్కర్లేదు, భగవంతుని అడిగితే నా ఇంటికి వస్తుందని పేదవాడి ఈ రాష్ట్రంలో అనుకోలేదు. అటువంటి ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను ఆయనకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన లక్షణం సర్వీస్. దాంట్లో ఎవరు చెప్పినా కూడా చెల్లించే గుణం లేదైతే పేదవాడిని లక్ష్యం చేసి కనుక ఆయన వాడి జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ లక్ష్యాన్ని ఎవరు కూడా చేధించలేకపోయారు. రాజకీయ నాయకులు చాలా మంది వచ్చారు. ఇవాళ ఆరోగ్యశ్రీలో 3400 ప్రొసీజర్స్ తీసుకొచ్చాడు. వాళ్ళ ఫాదర్ ఏదైతే ఎడ్యుకేషన్తో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. సరే ప్రతి ఈవెన్ బంగారమైనా గాల్లో వదిలేస్తే మలినం పడతా ఉంటే దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు సరైనటువంటి కెమికల్స్తో ట్రీట్ చేస్తూ ఉంటారు. బంగారమే కానీ అది కూడా మలినం పడుతుంది. ప్రతిదీ కూడా రోజు దినచర్యలో భాగంగా మనం చేసేటువంటి అనేక కార్యక్రమాలకి మనందరం కూడా సమాజ హితం చేత సమాజ హితాన్ని మనం కాంక్షించినట్లయితే ఆ సమాజం మనం అందరినీ కూడా హితులుగానే చూస్తుంది. సమాజాన్ని హితంగా మనం చూస్తే ఆ సమాజం అంతా మనకు హితంగా అనిపిస్తాం. ఎంతోమంది క్యాదకర్లు వారి వారి జీవితం కోసం కాదు, మన కోసం మనం జీవిస్తే మన కొరికే అంటాం, పరుల కోసం జీవిస్తే ప్రపంచం ఉన్నంతకాలం మనం అందరం అంటే జీవించిన ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో జీవించే ఉన్నారు. తనకు వచ్చిన షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ చిన్న జీవితంలో ప్రతి క్షణము కూడా విలువైందే. ఈ క్షణం చేయాల్సిన పని ఉత్తర క్షణంలో చేద్దామని అనుకుంటే నీకు అది కాలం ఒప్పుకోకపోవచ్చు. కానీ మంచి చేయాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడిని నేను నమ్ముతాను. ఇది సందర్భోచితమా కాదా ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ ఈ సమావేశంలో నేను మాట్లాడిని మీకు గుర్తించాయా లేదనేది కాదు, నాకు వచ్చిన మాట నాకు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ఒక పాప ఒక సత్యపల్లి అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనుకుంది, మరి తనకు ఎందుకు వచ్చిందో ఆలోచన నాకు తెలియదు. జస్ట్ ఇక్కడ రాజమండ్రిలో సీఎం గారు ఉన్నప్పుడు తీసుకెళ్ళి మా సార్ చెప్తే అన్న ఈ పాపకు ఒక అంటే అసలు తన అట్లాంటి కోరికి వస్తుంది ఒక అమ్మాయికి నేను కూడా అనుకోను అని అంటే ఏం కావాలమ్మా అని అడిగారు ముఖ్యమంత్రి గారి పరిస్థితి చేస్తే. నేను ఇంటర్నేషనల్ పైలట్ ట్రైనింగ్ చేయాలి, దానికి సుమారు ఒక 60 లక్షలు ఒకరు అవుతుందని అమ్మాయి చెప్తే మారు మాట్లాడకుండా అవినా నువ్వు ఒక లెటర్ పంపించాను కరెక్ట్గా 30 డేస్లో 50 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి ఆమె ఎంత అది ఎంత విశాల హృదయం. అమ్మాయి ఏంటి నేను ఇస్తే ఏంటి అని అనుకోలేదు కదా. చూడండి మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పాప ఎవరో ఒక రికార్డుని పట్టుకుని నించుంది, ఈ మధ్య పేపర్లో వస్తా ఉంది అమలాపురంలో 4 రూపాయలు అయితే అంటే ఒక చిన్న పిల్లని బ్రతికించడం కోసం ఒక ముఖ్యమంత్రి పడిన తపనను చూసారా, అదే దైవత్వం. అది నేను నా నాయకుడిని చెప్పలేదు, ఆ సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి పట్ల
మేము అన్నటువంటి మేము నడుస్తున్నాం నేనైనా మా పద్మమ్మైనటువంటి పెద్ద తర్వాత డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఒకటి ఇవాళ ఎందుకు కలిసావు నేను కూడా కలిసి చెప్పినటువంటిది మీరు మీ రంగంలో మీ రంగాన్ని దైవంగా భావించి నిత్యము గనక ఆ రంగాన్ని ఆరాధిస్తే ఖచ్చితంగా ఆ రంగంలో నిష్ణాతులుగా ఎదుగుతారు. ఎదిగిన మీకు ఇవాళ ఈ పురస్కారం ఏదైతే ఉందో మరింత భారంగా భావించక మరింత ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఓహో సమాజం మమ్మల్ని ఇలా గుర్తించింది. ఇది చిన్న పని కాదు కదా, చాలా పెద్ద పని. ఈ సమాజం అందులో ఇక్కడ వైద్యులు ఉన్నారు, తర్వాత టీచర్స్ ఉన్నారు, వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా టైం ఇల్లో ఉద్యోగం ఆల్రెడీ దండలు వేసుకుంటారు, రెడీగా ఉన్నారు, తొందరగా వేసి ఆ పని చేసి నేను కూడా పొద్దు నుంచి టైర్లోకి వెళ్ళినాను. కాబట్టి మిమ్మల్ని కలవడం, ఈ నాలుగు మాటలు మాట్లాడటం, మరొకసారి నాకున్న ప్రధానమైనటువంటి విశ్వాసం, మనం మనుషులు, మనకు మనసులు ఉన్నాయి. మనసు అంటే మానవత్వానికి సంబంధించింది. నీలో ఎదుటి వాడికి నేను ఒకరోజు లేచిన వెంటనే ఈరోజు నేను ఎవరికైనా సహాయపడ్డానా అంటే మిమ్మల్ని చేయమని నేను అన్నా. మీరు చెప్తే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆ బోధన చేయమని చెప్పడానికి నాకు మనం చెప్తూ సౌకర్యాలు. ఇప్పుడు మనం ఆదర్శ గురు తత్వాధిక సమారోహ కార్యక్రమాన్ని వేగంగా ప్రారంభించుకుందాం. తీసుకొచ్చాను, ధన్యవాదాలండి. మంత్రి రోగులు చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు అన్నట్టు తీసుకొచ్చేసి మేము సంస్థ తరఫున వారికి సత్కారం చేస్తూ ఉన్నాం. దయచేసి ముఖ్య అతిథుల సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. పైన వేదికమై ఉన్న వారికి మాత్రమే సాల్వగా ఇవ్వడం కానీ లేకపోతే దండ వేయడం కానీ మిమ్మల్ని ఎవరికి చేస్తారు. మిగిలిన వారు ఎవరిని అభినందించుకున్నారంటే వేదిక ముందు అభినందించుకోండి. దయచేసి ఎవరు పైకి రావద్దు, ఓన్లీ ఇన్వైట్ చేసి తప్ప ఎవరు వేదిక మీదకి రావద్దు. వచ్చిన తర్వాత కార్యక్రమం ఇబ్బంది అయిపో. దయచేసి ప్లీజ్ ముందుగా ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమంలో మీ అందరినీ ఆదరించిన కుప్పాల కృష్ణవేణి విజయవాడ కూచిపూడి నుంచి చేసిన ఆ చిన్నారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. మంత్రివర్యులు, మన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ మేడం గారు, మిగిలిన వాళ్ళందరూ కూర్చోండి. వారిద్దరూ తోటి కార్యక్రమం చేస్తాం వేగంగా. మీ అమ్మాయి కూచిపూడి నృత్యం చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. ఇప్పుడైతే దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చి దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు పొందేందుకు చేస్తుందో. అమ్మాయిని గౌరవ మంత్రివర్యులు ఆశీర్వదిస్తున్నారు. వారి శాఖ ద్వారా గుర్తింపుగా కూడా ఇవ్వడం జరిగింది పాపకి, ఐఎన్పిఆర్ శాఖ ద్వారా. అదేవిధంగా కరుణ, దయచేసి ఎవరు కూడా వేదిక మీద రావద్దండి, నిజం. అదేవిధంగా కరోనా సమయంలో వైద్య సేవలు అందించడం ద్వారా పేద ప్రజలకు మరింత తీవ్రమైన విద్యుత్ కుమార్ వైఎస్ ఆరోగ్యశ్రీ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు కూడా వారికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. గర్భంగా వీరికి లాస్ట్ ఇయర్ మేము సత్కరించుకోవాల్సి ఉంటే టెక్నికల్ గా మేము మిస్ అవడం వల్ల వారిని ఈ రోజు నేను సత్కరించుకుంటున్నాం. దయచేసి వారందరికీ ఉత్సాహపరచవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ
ధన్యవాదాలండి. అదేవిధంగా డాక్టర్ జి వరప్రసాద్ గారు, యూనిట్ కెప్టెన్ కిమ్స్ బొల్లి రాజమండ్రి, వీరు అనేక మంది రోగులకి స్వస్థత చేకూర్చడంలో విశేషమైన ప్రతిభ కనబరిచారు. అందులో మా మిత్రులు సోదరులు డాక్టర్ మురళి గారు కూడా ఉన్నారు. వారు ఒక 10 సంవత్సరాల క్రితం వారికి చాలా ఇబ్బంది కలిగింది. ప్రాణాపాయంలో ఉన్న సమయంలో ఆయన చేసిన ఆపరేషన్ వల్ల ఆయన ఇప్పటికీ కూడా మా ముందు చక్కగా ఆయన తిరగలుగుతున్నారు. అలాంటి వ్యక్తి. అదేవిధంగా మా సోదరుడు ఏదైతే ఇంత కార్యక్రమం నిర్వహిస్తున్న మా రమేష్, లాస్ట్ ఇయర్ సడన్ గా తీవ్ర అస్వస్థత పొందిన సమయంలో మమ్మలకు వెళ్ళిన టైంలో తనకు కూడా ఒక మంచి వైద్యం చేయడం ద్వారా అందరికీ ఆయన మా మనసులో తోడుకున్నారు. వారికి మా సంస్థ పరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వీరికి విశిష్ట సేవా పురస్కారం అందించడం జరిగింది. ధన్యవాదాలండి. తర్వాత రాజమండ్రిలో పొలి కాలభైర స్వామి దేవాలయాన్ని నిర్మించి ఆధ్యాత్మికంగా సేవలు అందిస్తూ ఉన్న కాలభైర స్వామి గారికి పరమ పూజ శ్రీ వారికి సేవా పురస్కారం అందించవలసిందిగా మంత్రివర్యుల్ని కోరుతా ఉన్నాం. మనం కాశీ తర్వాత అంత మంది పేరు ప్రఖ్యాతులు రాజమండ్రి రాజమహేంద్రవరానికి తీసుకొచ్చిన కాలభైర స్వామి ఆలయ దేవ వ్యవస్థాపకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా మండపేట వాస్తవ్యులు తణుకు డాక్టర్ తణుకు దుర్గా ప్రసాద్ గారు, వీరు వాస్తు పంచాంగ నిపుణులు. వీరు అనేక మందికి తమ వాస్తు తెలపడం ద్వారా వారికి వారి జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి వారు దోహదపడ్డారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా శ్రీ పట్టగుండి సింహాచరణ నాయుడు గారు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హుకుంపేట పాడేరు మాత కొండమ్మ అమ్మవారి ఆలయ ప్రధాన కార్యదర్శి, వారిని పాడేరు సింహాచరణ నాయుడు గారు, మా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మా అన్నయ్య ఇళ్ల శివప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అంటే లాయర్లు లాయర్లు ప్రభువులు ప్రభువులు మాకే. ఇక గురుక్రమ మాటలోకి వెళ్దాము. మొదట దయచేసి మాకు అందరూ అందుబాటులో ఉండాలని కోరుతున్నాం. ఏ త్రిమూర్తులు గారు శ్వాస ఉపాధ్యాయులు అందరు కుటుంబ నుంచి రండి. దయచేసి గణం వైపు నుంచి తీసుకోండి. గురువైపు నుంచి కే త్రిమూర్తులు గారు శ్వాస ఉపాధ్యాయులు అస్కేమిటిస్తున్నారు రాజమండ్రి. వారిని రావాల్సిందిగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సిహెచ్వి ప్రసాద్ గారు, నహ్రూడ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అక్కడ ఉన్నాను సార్ ప్లీజ్. తర్వాత మా అత్యంత ఆస్తులు మాకు కుటుంబ శ్రేయభిలాషి గవర్నమెంట్ డైట్ కాలేజ్ రిటైర్డ్ శ్రీ అప్పారి జయప్రకాశ్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా సిహెచ్వి ప్రసాద్ గారు, నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ రాజమండ్రి, అదేవిధంగా శ్రీమతి సయ్యద్ రహ్మణ గారు, మ్యాథ్స్ శ్రీ బాలాజీ విద్యానికేతన్ హై స్కూల్ కడప. మీరు పుదూరు ప్రాంతం నుంచి చూశారు కాబట్టి వారిని గౌరవ పంపిస్తున్నా ఉంది చెప్తున్నారు. వారిని వేదిక ఆహ్వానిస్తా ఉన్నాము. అప్పాడి జయప్రకాష్ గారు అందరూ కుడి వైపు నుంచి రావాలండి. దయచేసి ఎవరు కూడా వేదిక మీదకి ఓన్లీ ఆహ్వానితులు మాత్రమే రావాలి. దయచేసి వేరే వాళ్ళు ఎవరు రావచ్చు. దయచేసి మీరందరూ కింద
Nice.